చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్న సమయంలో ఒక్క రోజైనా అవ్వా తాతల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు సీఎం జగన్. చంద్రబాబు మానిఫెస్టోతో ప్రలోభాల గురి చేశారన్నారు. ఎన్నికల తర్వాత మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పరిస్థితి బాబుదన్నారు. మీ బిడ్డ వచ్చాకే మానిఫెస్టోపై నమ్మకం వచ్చిందన్నారు. మానిఫెస్టోను 99% అమలు చేసి మీ ముందుకు వచ్చానన్నారు సీఎం జగన్. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం తెలియదన్నారు సీఎం జగన్. ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర 11వ రోజు జోరుగా సాగుతోంది. వెంకటాచలం నుంచి యాత్ర ప్రారంభమైంది. పెన్షన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడారు. బోధనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ క్రాస్ రోడ్ కు చేరుకోనుంది సీఎం జగన్ యాత్ర. చీకటిపాలెం మీదుగా వినుకొండలో జగన్ రోడ్ షో చేస్తారు. శ్యామలాపురం మీదుగా గంటవారిపాలెంకు జగన్ చేరుకుని రాత్రికి అక్కడ బస్సు చేయనున్నారు సీఎం. విజయవాడ ఎంపీ కేస్టేని నానిపై విరుచుకుపడ్డారు బిజివాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎంపీగా నాని ఉండడం వల్లే అభివృద్ధి జరగలేదన్నారు. నాని గురించి మాట్లాడే స్థాయి తనది కాదని, ఆయన సవాల్ స్వీకరించే స్థాయిలో తాను లేనన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఏం చేశానో తెలుసుకోవాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందన్నారు బీజేపీ నేత సుజనా చౌదరి. నెల్లూరులో వైసీపీ నేత రాజన్నాథ్తో టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన ప్రలోభాల ఆడియోను బయటపెట్టారు వైసీపీ నేతలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రలోభాలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రజలు వేమిరెడ్డి కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు విజయసాయిరెడ్డి. ఓడిపోతే వెళ్లిపోతామనే వారు కావాలా, ప్రజలకు అందుబాటులో ఉండే మేము కావాలా అని ప్రశ్నించారు విజయసాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లే లక్ష్యంగా సాగుతోంది కాంగ్రెస్. ఇప్పటికే తుక్కుగూడ సభ సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆ పార్టీ అభ్యర్థులు. ఇదే సమయంలో సీఎం రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్ పై ఫోకస్ చేశారు. మరికొద్దిసేపట్లో సీఎం కొడంగల్ చేరుకుంటారు. అనంతరం మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష చేస్తారు. గెలుపు వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు. పిఠాపురం ఆంధ్ర బ్యాప్టిస్ట్ సెంటనరీ చర్చి వేదికగా ప్రార్థనల పర్వం కొనసాగుతుంది. సరిగ్గా వారం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే చర్చిలో ప్రార్థనలు చేయగా, ఇప్పుడు తాజాగా కాకినాడ ఎంపీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కూడా ప్రార్థనలు చేయడం పిఠాపురంలో హాట్ టాపిక్ గా మారింది. నడిపించు నానావా అంటూ క్రైస్తవ గీతాన్ని ఆలపించారు. ఆమె పాటకు చర్చిలోని అందరూ చప్పట్లు కొట్టారు. ప్రజాసేవకు దేవుని సహకారం చాలా అవసరమన్నారు వంగా గీత. పల్నాడు జిల్లా హోసూరులో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భగ్గుమన్నారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్లు పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేశారు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యంతో గెలవాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆఫీసును తగలబెట్టినంత మాత్రాన టీడీపీ కార్యకర్తలెవరూ భయపడమన్నారు శ్రీధర్, భాష్యం, ప్రవీణ్. జనసేనకు పోతిన మహేష్ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను పవన్ కళ్యాణ్ కు పంపారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డారు పోతిన మహేష్. జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం అవుతుందన్నారు పోతిన. గత కొద్ది రోజులుగా విజయవాడ పశ్చిమ సీటు కోసం ఫైట్ చేశారు మహేష్. పొత్తులో భాగంగా సీట్ను బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. టికెట్ లేకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు మహేష్. లికక్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 26 నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకే వెళ్లేవారు కదా అని ప్రశ్నించారు. ఓడిపోయారు కాబట్టే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు వినోద్. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతుల్ని రెచ్చగొట్టి సానుభూతి పొందేందుకు కేసీఆర్ నటన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో జనం లేరన్నారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి నాసిరకంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, అందుకే దెబ్బతిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలను దోచుకున్నారని మండిపడ్డారు పొంగులేటి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు సీపీఎం నేతలు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లలను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, సీపీఎం నేత సుంకరి వీరయ్య. మేడిగడ్డ బ్యారేజ్ కు తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు. లేని పక్షంలో రైతుల కోసం పోరాటం తప్పదన్నారు సీపీఎం నేతలు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఉండేందుకు నివాసం సిద్దమవుతోంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవే రోడ్డులో
ఓదూరి నాగేశ్వరరావు నూతనంగా నిర్మించిన ఇల్లును పవన్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఉగాది వేడుకల్లో ఈ ఇంట్లోనే చేసేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత. 50 సెంట్ల స్థలంలో 4 అంతస్తుల భవనంలో అన్ని హంగులు ఉండేలా నిర్మాణం చేశారు. కార్యకర్తలతో సమావేశం కోసం మొదటి అంతస్తులో ప్రత్యేక మీటింగ్ హాల్ ఉంది. 3-4 అంతస్తులో డూప్లెక్స్ గదులున్నాయి. ప్రతి అంతస్తుకు ఓ ప్రత్యేక వంటగది ఉంది. Film and entertainment is definitely one of the levers for any country to build its brand. We are getting global. I feel that we're just on the takeoff. More and more films are becoming language agnostic. Content is a universal language. There's one audience in the world. Absolutely. End of the day, we all are like brothers who have mutual respect for each other from a different land. This and more streaming on News 9 Plus. Subscribe now. కోనసీమ జిల్లా రాజోలు జనసేన సీటు దేవ వరప్రసాద్ కు కేటాయించడంతో అలకబూనారు బొంతు రాజేశ్వరరావు వర్గీయులు. వరప్రసాద్ కు సహకరించడం లేదు. ప్రసాద్ పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులకు జనసేన అభ్యర్థిగా ఎలా కేటాయిస్తారని ఆ పత్రాల్లో ప్రస్తావించారు. రాజోలు సీటు తమ నేతకు కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు బొంతు వర్గీయులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో న్యాయం కోసం నల్లమిల్లి ప్రచారం కొనసాగుతుంది. బిక్కవోలు మండలం కొందరుగులో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ రేపు టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పురంధేశ్వరి కలిసిన అనంతరం మంచి జోష్లో ప్రచారం చేస్తున్నారు రామకృష్ణారెడ్డి. జూన్ 4న తనను తరిమి కొడతారో చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారో చూద్దామన్నారు మంత్రి జోగి రమేష్. ఫలితాలు వచ్చిన తర్వాత తాను ఇక్కడ ఉంటానని చంద్రబాబు పారిపోయి హైదరాబాద్ లో ఉంటారన్నారు. చంద్రబాబు పెనమనూరులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు జోగి రమేష్. ఓవైపు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు విశాఖ వచ్చి శారదాపీఠాన్ని సందర్శించారు మంత్రి రోజా. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని మంత్రి రోజా పూజలు చేశారు. అనంతరం శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి మహాస్వామి కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కర్నూలు నగర వైసీపీలో నెలకొన్న విభేదాలపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. కర్నూలు ఎమ్మెల్యే సీటు గెలిచి జగన్ కు కానుకగా ఇస్తామని చెప్పారు. ఎస్వీ ఫ్యామిలీకి టికెట్ రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూనే క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందని పదవుల కోసం వెంపర్లాడడం లేదని అంటున్నారు మోహన్ రెడ్డి. ఎంపీ కేశినేని నానికి టీడీపీ నేత కేశినేని చిన్ని సవాల్ చేశారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలన్నారు. ఎవరేం అభివృద్ధి చేశారో తెలుస్తుందన్నారు. కేశినేని నాని మాటలు కోటలు దాటుతాయి, చేతులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. కేశినేని నాని కోతల రాయడని మండిపడ్డారు టీడీపీ అభ్యర్థి చిన్ని. ఉండేలో రసవత్తరంగా మారింది రాజకీయం. జోరుగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ రెబల్ నేత శివరామరాజు. చంద్రబాబును కలవాలని తనను ఆహ్వానించారన్నారు. కానీ ప్రజాక్షేత్రంలో తాను తేల్చుకుంటానని చెప్పారు. ఉండి ప్రజలు తనను ఆరాధిస్తున్నారన్నారు శివరామరాజు. ఎమ్మెల్యే రామరాజును అసలు తాను ప్రత్యర్థిగా చూడడం లేదన్నారు రఘురామకృష్ణరాజు. ఎంపీగానే ఉండాలన్నారు శివరామరాజు. ప్రశాంత్ కిషోర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీకే ప్యాకేజ్ తీసుకుని కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఐపీఎస్లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదన్నారు బొత్స. పూర్తి మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న సీఎం జగన్ మాట తప్పారని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఏపీలో నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. జగన్ చెప్పిన వాగ్దానాలన్నీ వైన్ షాపుల్లో మద్యం పే షేర్ల రూపంలో అమలు చేశారని ఎద్దేవా చేశారు షర్మిల. వైఎస్ఆర్సీపీ మంచినీళ్లు తరలించడంలో సాగునీరు లేక చేతికొచ్చిన పంట ఎండిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు. ఇష్టానుసారంగా నీరు దొరుకుతుంది పోతే వేల మంది రైతులు కుటుంబాలు రోడ్డున పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే దానికి బాధ్యులు ఎవరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని మండల సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విప్ లెల్లా అప్పిరెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సత్తెనపల్లి సభలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జంగా కృష్ణమూర్తి. వైసీపీ నుంచి పదవి పొంది టీడీపీకి ప్రచారం చేస్తున్న జంగాకు తమ పార్టీలో చాలా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు అప్పిరెడ్డి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సింగరేణి ప్రాంతంలో ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. రామగుండంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు వడదెబ్బతో చాలా మంది ఆసుపత్రి పాలవుతున్నారు. పెద్దపల్లి జిల్లా వెంకటాపూర్ బీసీ గురుకులం విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో సరైన వసతులు లేవంటూ మంతని కాటారం రహదారిపై బైఠాయించారు. హాస్టల్ను అక్కడి నుంచి మార్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
విశాఖలో కుంగిన ఫుటోవర్ బ్రిడ్జ్ ను పరిశీలించారు రైల్వే డిఆర్ఎం సౌత్ ప్రసాద్. టీవీ నైతో ప్రత్యేకంగా మాట్లాడిన సౌరభ్ ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా కారేపల్లి దగ్గర ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు చెట్టును ఢీకొంది. పిల్లలతో వెళ్తున్న బస్సు చెట్టును ఢీకొనడంతో పలువురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలో మత్తి స్థిమితం లేకుండా తిరుగుతున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని చేరదీసిన అన్నా సేవా ట్రస్ట్ పుష్కర కాలం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఎప్పుడో తప్పిపోయిన కొడుకును తమ క్షేమంగా అప్పగించిన సేవా ట్రస్టుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సామావతి అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లోని గంగానదిలో భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోనూ గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. లక్షద్వీప్లో ఈ నెల 19న తొలి విడత సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు కలెక్టర్ అర్జున్. పోలింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. ముంబైలో డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అలియా భట్ ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.